చాలా అంటే స్టేజ్ షోస్లలో రకరకాల వాయిస్లను చేస్తుంటారు హీరోస్, కామెడియన్స్. సో ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ అంటే మెయిన్ హీ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాయిస్లు అనేది పెక్యులర్ వాయిసెస్ కానివ్వండి. సో అంటే నాకు ఇవాళ అడగాలనిపించింది. సో జనరల్గా పవన్ కళ్యాణ్ వాయిస్ చేస్తారు, ప్రకాష్ రాజ్ వాయిస్ చేస్తారు. ప్రకాష్ రాజ్ వాయిస్ పవన్ కళ్యాణ్ గారు చేస్తే ఎలా ఉంటుంది? నాకు అది అలా వినాలని ఉంది సార్. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేస్తూ మ్యాన్రిజం పవన్ కళ్యాణ్ గారిది. ఓకే ఓకే. సో వాయిస్ ప్రకాష్ రాజ్ గారు. ఓహో, అలాగంటే అడిగారా? ఓకే ఓకే అండి. అంటే కొత్త సంవత్సరం కాబట్టి కొద్దిగా కొత్తగా స్టార్ట్ చేశారనమాట మొత్తానికి. థ్యాంక్ యూ అండి. సో బాడీ లాంగ్వేజ్ అంతా పవన్ కళ్యాణ్ గారిది, వాయిస్ మొత్తం ప్రకాష్ రాజ్ గారిది, అది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా అండి, మన సుమన్ టీవీ ప్రేక్షకులకే శుభాకాంక్షలు తెలియజేయటమే. అలాగే స్టార్ట్ చేద్దాం అయితే. అందరికీ నమస్కారం అండి. ఈ కొత్త సంవత్సరం మీ అందరూ కూడా చాలా నూతనంగా ముందుకు వెళ్ళాలండి. మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అంతేకాదండి, ఈరోజు సంక్రాంతి కూడా వచ్చిందిగా, ఈ నెలలో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీకోసం తెలియజేస్తున్నామండి. నేనే కాదు, మా క్యారెక్టర్, మా జీవిత భాగస్వామి కూడా ఇక్కడే ఉంది, నా లైఫ్ పార్ట్నర్. ఏమంటే ప్రపంచంలో ఏది మారినా కొత్త కొత్తగా అన్ని మారచ్చేవో భార్య మారకూడదండి. అందుకనే మీ అందరినీ ఇక్కడికి ఈరోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. ఇంకోటి కూడా అడగాలను సార్. జనరల్గా మీరు ప్రకాష్ రాజ్ వాయిస్ చాలా అల్టిమేట్గా చేస్తారు. ఓకే. సో ఒక్కడి సినిమాలో ఎంత సంక్రాంతి కదా, దానికి సంబంధించి రిలేటెడ్ డైలాగ్ ఒకటి ఉంది. మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు, అది మంచి డైలాగ్. నేను ప్రతి ప్రోగ్రాంలో అది కంపల్సరీ చెప్తూ ఉంటాను ఆ వాయిస్. ముందుగా మహేష్ బాబు గారు, పాతాల భైరవ సినిమా చూసా? అందులో తోట రావడం మాంత్రికుని చంపేసి రాకుమారి తీసుకెళ్ళిపోయినట్టు నేను కూడా నేను చంపేసి నా స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను భయ్యా, నా స్వప్నం తీసుకొని వెళ్ళిపోతున్నాను. చా అంటయుడు తోటరాముడు, నేను మాంత్రికుడినమాట. అరే ఒక పంచేయరా, నా ఇంట్లో 20 లక్షల క్యాష్ ఉంది, ఎత్తుకెళ్ళిపో, మళ్ళీ సంపాదించుకుంటా. నా ఇంట్లో 2 కేజీల బంగారం ఉంది, తీసుకెళ్ళు, మళ్ళీ తెచ్చుకుంటా. కానీ నా లవ్వు, నా దిల్లు, నా హార్ట్, నా స్వప్నాన్ని తీసుకెళ్ళిపోతే ఎట్లారా? స్వప్న గురుమైతే నేను పిడుగుండ్రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే నేను అందులోనే గొబ్బమ్మనిరా, గంగురెత్తు లాగొచ్చు నా గుండె గొబ్బమ్మని తొక్కేస్తావా? దొరికారు ఇటువంటి మేము పాట కబుర్లు తీసుకెళ్ళండిరా. సూపర్. ఇంకోటి నెక్స్ట్ మేడం, సో మీరు అల్టిమేట్ సింగర్ అని విన్నాను, చాలా బాగా పాడతారని. సో మీరు కూడా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్. ఖచ్చితంగా అంటే కొద్దిగా వాయిద్య సహకారం, ఎందుకంటే జీవితంలో ఉన్నప్పుడు భర్త సహకారం అవసరం, గాత్రంలో ఉన్నప్పుడు వాయిద్య సహకారం అవసరం. సో కాబట్టి కొద్దిగా సరదాగా ఓకే అంటే నేను విత్త ఆయుధాలతో రెడీ అయిపోయాను సార్. రెడీ ఓకే. ఒక మంచి, యాక్చువల్గా తను గురించి నేను చెప్పడం అని కాదు, కానీ యాక్చువల్గా తను చైల్డ్ ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి కూడా చాలా దగ్గర దగ్గర తను ఇప్పటికి 3-4 థౌజండ్ షోస్ చేస్తుంటారు. ప్రజాగాయనిగా తనకి మంచి నేమ్ ఉంది. వాలంటీర్ సెక్టర్స్లో కొన్ని చైతన్య గీతాలు పాడటంలో, మహిళ సంబంధించినటువంటి అభ్యుదయ గీతాలు పాడటం, ఇలాంటి ప్రజాగాయనిగా తనకి మంచి నేమ్ ఉంది. ఆ తర్వాత ఇంకా వృత్తిరీత్యా మేము ఇక్కడ సిటీకి షిఫ్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి కూడా ఆర్కెస్ట్రాస్లో సినిమా సాంగ్స్ కూడా మెల్లగా తను నేర్చుకోవడం, వాటిల్లోనే ఇంతకుముందు కూడా గతంలో వన్స్ మోర్ ప్లీజ్ అని ఒక ప్రోగ్రామ్, అప్పట్లో చాలా కాలం క్రితం, అప్పట్లోనే ఒక సిరీస్ విన్నర్ తను, వన్స్ మోర్ ప్లీజ్లో తను అక్కడ పార్టిసిపేట్ చేశారు. అలాగా చాలా అవార్డ్స్ కూడా తన పేరు మీద కూడా ఉన్నాయి. బట్ అయితే ఒక మంచి యూనివర్సల్గా ప్రతి ఒక్కరు కూడా దేవుడు కంటే ఎక్కువగా గౌరవించేది అమ్మ. సో అమ్మ ప్రేమని వెలగట్లేంది, అమ్మ ప్రేమలో మధురం అనేది. సో ఈ సాంగ్ మేము ఒక చోట సేకరించాము, బట్ తన గాత్రంలో అమ్మ మీద ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. అమ్మాని అనురాగం అంతులేని సంద్రం, అమ్మాని అనురాగం అంతులేని సంద్రం, అమ్మాని అనురాగం అంతులేని సంద్రం, ఎన్ని జన్మలో ఎత్తినా తే
అమ్మాని అనురాగం అంతులేని చంద్రం. నవమాసాలు మోసి బాధలు ఎన్నో భరించి కడుపులో నా నన్ను కంటి పాపలా పెంచి. నవమాసాలు మోసి బాధలు ఎన్నో భరించి కడుపులో నా నన్ను కంటి పాపలా పెంచి. సో మీరు నిజంగా సేకరించి పాడినప్పుడే నేను అర్థం చేసుకున్నాను, చాలా చాలా చక్కగా ఉంది లిరిక్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్ బాగుందండి దీనికి, అంటే మంచి ట్యూన్ చేసి పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ ట్యూన్ మనకు తెలియదు, రాసిన రచయిత పాపం ఎవరు అని, ఆయన ఎలా దానికి ఆయన బాణీలో ఎలా ట్యూన్ కట్టారో మనకు తెలియదు. బాణీ కానీ ఇది మా ఫ్రెండ్స్ అందరం ఇంకా ఇద్దరు ముగ్గురం కలిసి చేసిన పని ఇది. మేము జనరల్గా అందరం కలిసి ఒకే ఆర్గనైజేషన్లో జాబ్ చేసేవాళ్ళం అండి, కల్చరల్ డిపార్ట్మెంట్, మాదంతా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని అనంతపూర్, అక్కడ జాబ్ చేసేవాళ్ళం, అక్కడ అందరం కొలీగ్స్ యాక్చువల్గా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్లో మంచి అందవేశం చేయి అనమాట. మా ఫ్రెండ్స్ ఒకళ్ళు రైటర్ ఉన్నారు, కొంతమంది ట్యూన్ మేకర్స్ ఉన్నారు, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు, మంచి సింగర్స్ ఉన్నారు. నేను అలా మ్యూజిక్ నేను డప్పు ప్లే చేస్తాను, మిమిక్రీ ఇంకా యాంకరింగ్ దానికి సంబంధించినవన్నీ నేను చూసుకునేవాడిని పైన ఏర్పాట్లు. సో ఇట్లా ఒక టీం ఉండేది మాది ఒకటి. ఆ టీంలో చాలా కొన్ని అట్లా ప్రయోగాలు అప్పుడప్పుడు కొన్ని తెలుగు భాష మీద, ఆ తర్వాత అమ్మ మీద, ఇట్లా మంచి జనరల్ కాన్సెప్ట్స్ తీసుకొని వాటి మీద మేము ఇట్లా అభ్యుదయ ప్రోగ్రామ్స్, చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తరపు నుంచి, ఆర్గనైజేషన్ తరపు నుంచి చేసేవాళ్ళం. సో ఫస్ట్ అలా స్టార్ట్ అయింది మా కెరీర్.